తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజా విసురుతుంది. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఎక్కువగా మంచు కురుస్తుంది. దీంతో ప్రజలు బయటికి రావాలి అంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో విశాఖ, తెలంగాణలో ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. అల్లూరు జిల్లా ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతూ ఉన్నాయి. 11 మండలాల్లో చలి వణికిస్తుంది. అరకులో 8.9, డుమ్రీగూడలో 9.7, హుకుంపేటలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మిగిలిన చోట్ల 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. విపరీతంగా మంచు కురుస్తూ ఉండడంతో అరకులో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏజెన్సీ ఏరియాలో సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు పెరిగి వణికిస్తున్నాయి. దీంతో ఆయా చోట్ల చలి మంటలు వేసుకుంటున్నారు. వంజంగి కొండపైకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ట్రెక్కింగ్ చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇక తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెధరిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, శివారు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లోనూ 12.6 డిగ్రీలుగా నమోదయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి పంజా విసురుతుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాల్లో 12.6 డిగ్రీలుగా చలి తీవ్రత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైనటువంటి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శీతాకాలం ప్రారంభమయ్యి చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా అటు పగలపూట ఇటు రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదవుతూ ఉండడంతో చాలా వరకు కూడా ప్రజలంతా ఒక్కపోత అదే చెమట పడిన వంటి వాతావరణాన్ని శీతాకాలంలో కూడా గత కొద్ది రోజుల వరకు చవి చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే వాతావరణం మార్పులు అనేది చోటు చేసుకోవడం వల్ల శీతాకాలం తాలూకా ప్రభావం ప్రారంభమైంది. ఏదైతే ఇటు మైదాన ప్రాంతాలతో పాటు కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ శీతల గాలులు తాలూకా ప్రభావం చాలా తీవ్రంగా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుండడం, అటు ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కనుక ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ పడిపోయినటువంటి పరిస్థితులను మనం ఈరోజు తాజాగా కూడా చూడవచ్చు. విశాఖ ఏజెన్సీకి సంబంధించి కూడా అరకులోయ, డుమ్రిగూడ మాడుగులో అదేవిధంగా ఉక్కుంపేట వంటి ప్రాంతాల్లో 10 లోపు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనవి. గత కొద్ది రోజుల వరకు కూడా 10 నుంచి 15 మధ్య ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోయినటువంటి తాజా వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. రానున్నటువంటి రోజుల్లో దీని తరువాత తీవ్రత మరింతగా పెరిగి -డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరోవైపు మైదాన ప్రాంతాల్లో కూడా ఈ శీతల గాలుల తాలూకా ప్రభావం అనూహ్యంగా కూడా పెరిగింది. దీంతో ప్రజలంతా కూడా ఈ చలి కూలి పంజాకి వణుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే ఉదయం 8-9 గంటలు దాటిన తర్వాత కానీ సూర్యుని చూసే పరిస్థితి లేకుండా పోయింది. అదేవిధంగా సాయంత్రం 2-3 గంటలకే ఏకంగా పొద్దుపోయే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం వైపు కొనసాగుతుండగా, మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు -డిగ్రీ ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు చాలా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈ విశాఖపట్నం ఏజెన్సీలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలకు చేరుకుని ఎక్కడైతే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆయా ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుండగా రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడితే కనుక టూరిస్టులు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెల వచ్చే నాటికి కనిష్ట ఉష్ణోగ్రతలు -డిగ్రీ ఉష్ణోగ్రతలు ఏజెన్సీ ప్రాంతంలో నమోదవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ చలి తాలూకా చలిపులు పంజా మరింత విసిరితే కనుక కొన్ని చోట్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.